Hi friends, welcome to my channel. Nenu Swapna. Ee roju nenu independent and dependent vaatiki rendiki teda enti and manam dependent ga kaakunda independent ga ela undali mana own ga manam ela sampadinchukovali ane topic meeda konni vishayalu share chestunnam anukuntunanu. So munduga dependent ante enti independent ante ento chusam. ओके मन प्रती विषय में डिपेंडेंट अंटे प्रतीदी मन के अवसर वाली अड़गड़े ड्रेस एना सो वेयना एम चेयली अड़गर प्रतीदी वेरे वाल अड़क अभी डिपेंडेंसी को मन डिपेंडेंट उड़कू इंडिपेंडेंट उ इंडिपेंडेंट अंटे एल्ली सिंगल उ सपरेट भर्त संबंध लेकिन उम्मीदम का सो मन सों आलोचन तो मन उ सो इपड़ेदा ड्रेस नचिंदेव अभी इंडिपेंडेंसी डिपेंडेंसी एवरतो एवरतना वेतार कदा वाले अड़गर यह ड्रेस बहुत आ ड्रेस बहुत ये वाले अड़ी वाल डेसीशन बटी मनमें अभी डिपेंडेंसी अभी सो एपड़ना मन डिपेंडेंट उड़कू इंडिपेंडेंट उ मन मन की नचिंद वेरे वाले नच्चु सो मेरू नचिंदी అదే వేరే వాళ్ళు చెప్పింది తీసుకుంటే మీకు మీరు ఫీల్ అవాల్సి వస్తుంది. ఇంట్లో వంట చేసేటప్పుడు పిల్లల్ని కాని హస్బెండ్ ని కాని అడుగుతుంటారు ఏం చేయాలి ఏం కర్రీ చేయాలి ఏం టిఫిన్ చేయాలి అని. సో అలా ప్రతిసారి అడగకుండా మీకు నచ్చింది కూడా చేయండి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళకి నచ్చిందే చేసి పెడుతూ ఉంటే మీకు ఏది ఇష్టమో అది మీరు మర్చిపోతారు. సో మీకు నచ్చింది కూడా చేసుకోవాలి. సో దాన్ని ఇండిపెండెన్సీ అంటారు. ఓకే సో డిపెండెన్సీకి ఇండిపెండెన్స్కి ఇది తేడా. సో మీ ఆలోచనలు మీ విషయాల గురించి మీరు ఆలోచించి మీ ఓన్ డిసిషన్ తీసుకుంటారు కదా దాన్ని ఇండిపెండెన్సీ అంటాం. ఓకే సో మీరు ఎప్పుడైనా కానీ డిపెండెన్సీగా ఉండకూడదు. డిపెండ్ ఎవర్ మీద డిపెండ్ అవ్వకూడదు. మీకు మీరు ఓన్ గా డిసిషన్ తీసుకోవడం కానీ మీకు నచ్చింది చేయడం కానీ డెఫినెట్ గా చేయాలి. అట్లా చేస్తేనే మీకంటూ సమ్ వాల్యూ ఉంటుంది. సో మీరు కంప్లీట్ గా ఎవర్ మీదైనా డిపెండ్ అయ్యారనుకో ప్రతి విషయానికి మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతే మీకు వాల్యూ అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరికి లైఫ్ లో ప్రయారిటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు పిల్లల్నే తీసుకోండి. సర్టన్ ఏజ్ వరకు వాళ్ళు మీ మాట వింటారు, మీరు చెప్పింది చేస్తారు. అదే వాళ్ళకి సర్టన్ ఏజ్ వచ్చాక వాళ్ళు మీ మాట వినరు, వాళ్ళు చెప్పిందే మనం చేయాల్సి వస్తుంది. సో ఇలా ప్రయారిటీస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. కాబట్టి మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈవెన్ పిల్లల మీద కానీ, హస్బెండ్ మీద కానీ, మీ మదర్ ఫాదర్ మీద, బ్రదర్స్ మీద, ఇట్లా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మీ ఓన్గా ఆలోచించండి. అప్పుడే చిన్న చిన్న డిసిషన్స్ నుంచి పెద్ద పెద్ద డిసిషన్స్ వరకు మీ ఆలోచనలు అంటే మీ సైడ్ నుంచి కూడా థింక్ చేయండి, మీ డెసిషన్స్ కూడా చెప్పండి. సో అప్పుడే మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు. అండ్ మెయిన్గా డిపెండెన్సీ ఉండకూడదు అంటే మీరు ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్లీ సపోర్ట్ ఉండాలి. అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తూ కానీ సో అట్లీస్ట్ ఇంట్లోకి వెళ్ళైనా చేసుకునేటట్టు ఉంటే మీకు అప్పుడు డిపెండెన్సీ ఉండాల్సిన అవసరం రాదు, ఉండాల్సిన అవసరం రాదు. మీరు అప్పుడు ఇండిపెండెంట్గా థింక్ చేయవచ్చు. సో మీరు డిపెండెంట్గా ఉండకూడదు అనుకుంటే మీరు అట్లీస్ట్ ఇంట్లో బయటికి వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ లేదనుకోండి. సో ఇంట్లోకి వెళ్ళైనా జాబ్ చేయండి. జాబ్ అంటే ఎనీథింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఒకటి చేయవచ్చు. ఇంట్లోకి వెళ్ళి చేయాలి అంటే చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ అనేది మనమే క్రియేట్ చేసేసుకొని చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో నేను ఇంట్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఒక ప్రాజెక్ట్ చేస్తాను. అది ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ జాబ్ నుండి, ఫ్రీలాన్సింగ్ సైట్ నుంచి నాకు వచ్చిన ప్రాజెక్ట్ ఒకటి, అది నేను చేస్తున్నాను. అది కాకుండా నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. సో ఇలా వీటి వల్ల నాకు సమ్ అమౌంట్ అనేది ఎంతో అమౌంట్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో దానివల్ల నేను ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నాను. సో మీరు కూడా అలాగే ఏదైనా చేయండి. మీకు ఆపర్చునిటీస్ అనేది మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అంతేకాని, ఎవరు వచ్చి మిమ్మల్ని పిలిచి మీకు ఇది ఇస్తాను, ఇది చేయండి, ఇంత ఇస్తాను అని ఎవరు అనరు. సో మీరు ఓన్గా ఆపర్చునిటీ క్రియేట్ చేసేసుకొని ఎంతో అంత ఇన్కమ్ని ఎర్న్ చేయండి. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు ఆన్లైన్ సెల్లింగ్ నేను చేస్తున్నాను ఆల్రెడీ. సో మీరు ఆన్లైన్ సెల్లింగ్ చేయొచ్చు. ఆన్లైన్ సెల్లింగ్ అయితే చాలా ఈజీ, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి ఒక ఫోన్ ఉంటే చాలు. సో ఫోన్ ద్వారా మనం ఆన్లైన్ సెల్లింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, అలాగే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఇన్కమ్ కోసం మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ మీద అసలు అట్లాంటి హోప్స్ పెట్టుకోకండి. సమ్టైమ్స్ మన వీడియోస్ క్లిక్ అయ్యి మనకి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, బట్ సమ్టైమ్స్ అయితే అసలు రాకపోవచ్చు.
సో యూట్యూబ్ మీద ఇన్కమ్ కోసం మాత్రం యూట్యూబ్కి రాకండి, జస్ట్ హాబీగా మాత్రం తీసుకోండి అది. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి, సో దాంట్లో మీరు మీ రెసిపీని అప్లోడ్ చేసేసుకోవచ్చు. దాంట్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి, సో దాంట్లో మనం దాంట్లో కూడా అప్లై చేసుకొని ట్రై చేసేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మనం ఆన్లైన్ ట్యూషన్స్ తీసుకోవచ్చు. ఇంట్లో మనం ఆల్రెడీ చదువుకున్న వాళ్ళమే, మ్యాక్సిమం అందరు చదువుకున్న వాళ్ళే చాలామంది ఉంటారు ఇప్పుడు. సో మీరు ఆన్లైన్ ట్యూషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు హయ్యర్ సెక్షన్ హయ్యర్ క్లాసెస్ ఫీ చెప్పలేము అని అంటే లోవర్ సెక్షన్స్ తీసుకొని అలా స్టార్ట్ చేసేసుకొని మెల్లమెల్లగా మనం హయ్యర్ సెక్షన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇదొకటి. నెక్స్ట్, సో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిలో మనం అఫిలియేట్గా జాయిన్ అవ్వచ్చు. అలా జాయిన్ అయితే మనకి సమ్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తే మనకి కమిషన్ వస్తుంది. సో వాళ్ళ ప్రోడక్ట్స్ లింక్స్ ఇస్తారు, ఆ లింక్స్ మనం ఎవరికైనా పెట్టామనుకో వాళ్ళు ఆ లింక్స్ ద్వారా వాళ్ళు కొంటే దానిలో మనకి కొంచెం అమౌంట్ అనేది కమిషన్గా మనకి ఇస్తారు. సో అలాంటివి కూడా ఇంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు మనం. అండ్ అంతేకాకుండా ఇప్పుడు హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది చాలా ఫ్యాషన్ ట్రెండీగా ఉంది, సో అలాంటి హ్యాండ్మేడ్ జ్యువెలరీ కూడా మీరు చేయొచ్చు. హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేసి మనం ఆన్లైన్ సేల్ చేయొచ్చు, ఈవెన్ డైరెక్ట్గా కూడా పక్కన వాళ్ళకి నేబర్స్కి పక్కన అందరి చుట్టుపక్కల అందరికీ సేల్ చేయొచ్చు. సో హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎలా చేయాలి నాకు తెలియదు అని అంటే మనం యూట్యూబ్లో బోలెడ్ వీడియోస్ ఉన్నాయి, సో మనం యూట్యూబ్లో చూసుకొని ఆ వీడియోస్ చూసుకొని ఈజీగా మనం ఇంట్లోనే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనము ఇంట్లో మేడ్ చేసి రెడీ చేసేసి ఆన్లైన్లో సేల్ చేయొచ్చు. అది కూడా మెయిన్ పేపర్ ఐటమ్స్ అంటే కొంచెం కష్టం, కానీ ఒకవేళ క్లే లాంటిది యూజ్ చేసామనుకో అవన్నీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి, కాబట్టి అవి కూడా మనం డెకరేట్ ఐటమ్స్ చేసేసి సేల్ చేయవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ సెల్లింగే కాకుండా స్టాక్ అనేది ఇంటికి తెప్పించేసుకొని కూడా మనం సెల్ చేయవచ్చు. స్టాక్ అనేది ఇంటికి వస్తే మనం చుట్టుపక్కల వాళ్ళందరికీ చూపించవచ్చు, స్టాక్ చూపించేసి అది కూడా సెల్లింగ్ చేయవచ్చు. ప్రోడక్ట్స్ క్లోతింగ్ అనే కాదు, ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా చేయవచ్చు. ఈవెన్ కొందరు మనకి ప్రొవిజన్స్ కూడా తెచ్చుకొని స్టాక్ బల్క్లో తెచ్చేసుకొని వాళ్ళ అపార్ట్మెంట్లో కానీ నేబర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సెల్లింగ్ చేస్తుంటారు. ఎందుకంటే మనం బల్క్లో తెచ్చినప్పుడు 100 kgs అలా తెచ్చామనుకో అవి మనం 100 1 kg ప్యాకెట్స్ అలా చేసేసుకొని ఈజీగా సెల్ చేసేసుకోవచ్చు. ఇంకా అంతేకాదు, ఇంకా అంటే మనం ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముతూ ఉంటారు, ఈవెన్ పచ్చడి మనం ఎక్కువ బల్క్లో పెట్టేసేసి హ్యాపీగా చిన్న చిన్న బాటిల్స్లో పెట్టి సెల్ చేయవచ్చు. ఇంట్లో వెజిటేబుల్స్ పండించుకొని ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అవన్నీ బాగా చేస్తున్నారు కదా, సో అలా పండించుకొని అవి కూడా సెల్ చేయవచ్చు. అండ్ లీఫీ వెజిటేబుల్స్ అయితే బయట చేస్తే మనకి ఫుల్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు, ఆర్గానిక్ అనేది ఉండదు. సో ఇంట్లో అయితే ఆర్గానిక్కి వస్తాయి కాబట్టి మనం అవి కూడా సెల్ చేయవచ్చు. సో అవి అయితే ఇంకా చాలా బాగా పోతాయి. సో జస్ట్ మన అపార్ట్మెంట్లో పక్కన వాళ్ళకి అలా సెల్ చేస్తే చాలు, ఎందుకంటే ఒక్కసారి మన ఈ ఆర్గానిక్ని టేస్ట్ చూసారంటే వేరేవి ఎవరు తీసుకోరు. సో అలా కూడా మీరు ట్రై చేయవచ్చు. సో ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నాము అని అనుకోకుండా ఏదో ఒకటి చేస్తూ మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉంటే చాలు. ఫైనాన్షియల్లీ మనం ఇండిపెండెంట్గా ఉంటే ఇంకా మనకి వాల్యూ అనేది ఉంటుంది, సొసైటీలో కూడా వాల్యూ ఉంటుంది, ఇంట్లోనే కాదు బయట కూడా వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం వాల్యూ ఇచ్చుకోవాలి. సో మనం ఏదైనా చేయగలము అని అనుకుంటేనే వేరే వాళ్ళు కూడా మనకు వాల్యూ ఇస్తారు. సో మనకి మనకు వాల్యూ లేదు, మన నేనేం చేయలేను, ఇంట్లో ఖాళీ కూర్చొని తింటున్నాను అని అనుకుంటే వేరే వాళ్ళు కూడా మనకు వాల్యూ అనేది అస్సలు ఇవ్వరు. సో ఫస్ట్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకొని మీరు ఏదైనా ఓన్ చేసుకుంటే ఎంత ఇంట్లోకి వెళ్ళి సంపాదించగలిగితే సో మీకంటూ సమ్ వాల్యూ వస్తుంది, సొసైటీలో నేమ్ వస్తుంది, అండ్ మీరు హ్యాపీగా ఇండిపెండెంట్గా హ్యాపీగా బతకగలరు. సో మీ అందరికీ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలో అర్థమైంది అనుకుంటాను, అంటే ఇండిపెండెంట్కి డిపెండెన్సీకి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటాను. సో మీరు కూడా ఇండిపెండెంట్గా ఉండి మీ వాల్యూని పెంచుకోండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ ఇవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియో దగ్గర సార్, బాయ్.